Namaste, welcome back to my channel Sindhu World and this is your Sindhu. So coming to this video lo meeku so manchi useful tip to vachesanu like what ante chaala mandi like hair problems to suffer avuta untaru dantlo one of the major problem vachesariki white hair. Yes, white hair tho chaala mandi problem face chestu untaru like pillalu gaani pedda vallu gaani white hair anedi oka age tho sambandham undadu so problems hormones problems vallu kuda మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తా ఉంటది సో అలాంటప్పుడు మనం మెడిసిన్స్ ఎక్కువగా యూస్ చేయలేము పిల్లలకి ఎక్కువ మెడిసిన్స్ అనేది యూస్ చేయలేము ఇలాగా సరే కలర్స్ యూస్ చేయలేము సో కెమికల్స్ యూస్ చేస్తారు కాబట్టి సో హెన్నా ప్రిఫర్ చేస్తాం హెన్నా కూడా ఎంతవరకు అంటే ఆ కలర్ జస్ట్ మనకు బ్రౌన్ కలర్లోకి చేంజ్ చేస్తుంది కానీ న్యాచురల్ బ్లాక్ హెయిర్లోకి మాత్రం తీసుకురాదు సో అలాంటప్పుడు సో ప్రాబ్లమ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా హెయిర్తో చాలా ప్రాబ్లంగా ఉంటుంది సో అలాంటప్పుడు మనం కెమికల్స్ లేకుండా ఒక మంచి ఇంగ్రీడియంట్ మన ఇంట్లోని చాలా మంచి మంచి వాటిల్తో ఐ మీన్ ప్రొడక్ట్స్తో యూజ్ చేసుకుని చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూస్తారనమాట సో వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి నో కెమికల్స్ అంటే దీన్ని ఎవరైనా దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వచ్చేసరికి దీంట్లో ఎక్కడ కెమికల్స్ అనేది యూజ్ చేయమన్నమాట ఈ ప్రోడక్ట్ ఒక వచ్చేసరికి ఇప్పుడు నేను తయారు చేసిన దాంట్లో సో దీంట్లో మనం ఏమి ఒక 5-6 ఐటమ్స్ వాంగ్ ప్రాసెస్ అలాంటిది ఏమీ లేదు జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్తో మీకోసం చాలా సింపుల్గా క్యూట్గా చాలా ఈజీగా చేసుకుని టైం కలిసి వచ్చేలాగా కూడా అనమాట చాలా చిన్న వీడియో అనేది నేను చేయబోతున్నాను సో ఒకసారి మరి దానికోసం ఏమేమి కావాలో చూద్దామా చేయండి సో చూసారు కదా వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసరికి నేను జస్ట్ దానిపైన ఉన్న పొట్టు మాత్రమే తీసుకున్నాను దీంట్లోకి కాడ కూడా మనకి రాకూడదు జస్ట్ ఓన్లీ ఇలా పొట్టు మాత్రమే రావాలి ఆ తర్వాత మెంతులు సో మీరు ఎంత క్వాంటిటీ అనేది చేసుకోవాలంటున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు సో నో ప్రాబ్లం అన్నమాట సో వీటితోటి అలోవెరా జెల్ సో ఇంకొనదర్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అలోవెరా జెల్ అన్నమాట సో మీరు ప్యూర్ చేసుకునే ప్రాబ్లం లేదు ఇది వచ్చేసరికి ప్యూర్ అలోవెరా జెల్ అనమాట సో ఫస్ట్ కడాయి అనేది పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించుకున్నాను దీంట్లో ఎటువంటి వాటర్ కానీ ఏమి యాడ్ చేయకూడదు జస్ట్ ప్యాన్ అనేది హీట్ అవ్వాలన్నమాట హీట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉంచాలి సో ప్యాన్ అనేది చాలా హీట్ ఎక్కింది ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి ఆయిల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి సో నేను ఈ కప్ తీసుకున్నాను కదా వెల్లుల్లి దీంట్లో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి సో నా దగ్గర మీరు ఇంకా వెల్లుల్లి కావాలంటే క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇంత క్వాంటిటీ వెల్లుల్లి మాత్రమే తీసుకున్నాను సో దీన్ని శుభ్రంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం హీట్ చేస్తూనే ఉండాలి ఆ కలర్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది సో ఇది ఇంకా టోటల్గా బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోవాలన్నమాట సో దీన్ని ఇంకా హీట్ చేస్తూ ఉండాలి సో టోటల్గా ఇది బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి సో చూసారు కదా ఈ విధంగా టోటల్గా బ్లాక్గా అనేది వచ్చేయాలి ఇలా మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోవాలన్నమాట సో దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం కొంచెం మిక్సీ వెంటనే పెట్టేయకూడదు కొంచెం కూల్ అయిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ చేయాలి సో ఫస్ట్ దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం దీనిలో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సో అదేవిధంగా మెంతులు కూడా మనం ఫుల్ బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి సో చూసారు కదా మెంతులు కూడా మనకు ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి మొత్తం సో ఇంకా బ్లాక్ కలర్లోకి రాయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ రెడ్డిష్ కనిపిస్తుంది కదా ఈ రెడ్డిష్ కూడా మనకి ఉండకూడదు అనమాట టోటల్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి సో ఇందాన వెల్లుల్లి వేడి హీట్ చేసాం కదా ఇలాగా దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇలా బరక బరకగా ఉన్నవి లేకుండా మనకి పౌడర్ అంతా కిందకి దిగిపోతూ ఉంటుంది సో పౌడర్ అలా కిందకు వస్తూ ఉంటుంది అనమాట సో అప్లై చేసుకునేటప్పుడు మనకు కొంచెం సాఫ్ట్గా అనేది ఉంటుంది ఇవన్నీ కొంచెం మన హెయిర్ వాష్ చేసేటప్పుడు మన హెడ్కి అతుక్కుపోవడం అలాంటివి ఏమీ లేకుండా నీట్గా అనేది ఉంటుందన్నమాట అందుకే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి సో ఈలోపు మన మెంతులు కూడా ఫుల్ హీట్ ఎక్కేసినాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇది కొంచెం కూల్ అవుతే మనం దీన్ని కూడా మిక్సీ చేసేద్దాం సో ఈ విధంగా దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని
మిక్సీ చేసుకొని వద్దాం. సో ఈ విధంగా పౌడర్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇందాన మనం వెల్లుల్లి పౌడర్ అనేది స్ట్రెయిన్ చేసుకున్నాము. సో అదే విధంగా ఒక స్పూన్ మెంతి పౌడర్ అని కూడా స్ట్రెయిన్ చేసుకుందాం. సో మిగతా పౌడర్ అంతా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లో అలాంటి చోట్ల ఏం పెట్టక్కర్లేదు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. సో చూసారా, మెంతులు కూడా మనం స్ట్రెయిన్ చేసినాక ఇలా రఫ్ పార్టికల్స్ అని ఇలా వచ్చేసినాయి. సో ఇది మనకి హెడ్లో అప్లై చేసుకుంటే వాషింగ్ అప్పుడు తలకి ఇలా పట్టేసుకోకుండా చిరాకు లేకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం పౌడర్ అనేది నీట్గా స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి నేను వావ్ అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో 99% ఇది మొత్తం రియల్ కల్బంద అనమాట. సో అలోవెరా కాబట్టి దీనికి వచ్చేసరికి మీరు కావాల్సితే పారాషూట్ ఆయిల్ వాడుకోవచ్చు, అలోవెరా వాడుకోవచ్చు అనమాట. సో మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మీరు అలోవెరా జెల్ అనేది యూజ్ చేసుకోవడమే. సో నేను ఇక్కడికి వచ్చేసరికి 2-3 స్పూన్స్ అనేది అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, అలోవెరా జెల్ వేసుకొని దీన్ని శుభ్రంగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. నీట్గా ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో దీన్ని మనం నీట్గా కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఆయిల్ అనుకోండి, మనకు కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది. సో దీన్ని ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం ఇలా డివైడ్ చేసుకొని హెయిర్ని ఇలా పెట్టుకోవాలి. సో అంటే మొదల నుంచి మనం దాన్ని పెట్టుకుంటూ రావాలి. సో అలా ఒక రో అయిన తర్వాత మళ్ళీ హెయిర్ క్లిప్ చేసి పక్కకి తిప్పి మళ్ళీ ఇలా మొదలు, చూసారు కదా, ఇలా మొదలుకి వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. సో మొదల నుంచే పెట్టుకుంటే మనకి హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది, ప్లస్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం హెయిర్ మొత్తం పెట్టుకొని నియర్లీ ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్ అనేది మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట హెయిర్కి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ ప్రాసెస్ మనం నైట్ టైం చేసుకొని మార్నింగ్ అప్లై చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో కొంతమందికి కొన్నిసార్లు హడావిడిగా రెడీ అయిపోవాల్సి వస్తుంది, కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 1 అవర్ అట్లీస్ట్ 1 అవర్ అయినా మనం దీన్ని కలిపేసి పక్కన పెట్టేసి అప్లై చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది బాగుంటుంది. సో అప్పటికప్పటికన్నా మనం 1 అవర్ అయినా ట్రై చేయండి, కుదిరితే ఒక నైట్ మొత్తమైనా పెట్టండి. సో ది బెస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో వీక్లీ దీన్ని 2x అనేది అప్లై చేసుకోవచ్చు. సో 45 మినిట్స్ తర్వాత 1 అవర్ తర్వాత వాష్ చేసేయండి. సో చూసారు కదా, ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఈ ప్రొడక్ట్ అనేది మనం తయారు చేసుకున్నాము. చాలా చాలా ద బెస్ట్ సొల్యూషన్ అండి మన హెయిర్, వైట్ హెయిర్కి. మనం బయట ఏవేవో యూజ్ చేసేకన్నా మన ఇంట్లో న్యాచురల్ ఎంత మంచి ప్రొడక్ట్స్తో యూజ్ చేసుకోవడం చాలా బెటర్. సో వెల్లుల్లి చాలా, ఐ మీన్ వెల్లుల్లి మనం హెల్త్కే కాదు మన హెయిర్కి కూడా చాలా చాలా. అండ్ మెంతులు మనం బయట యాజ్ యూజువల్గా మన హెయిర్కి చాలా విధాలుగా మెంతులు అనేది యూజ్ చేస్తూ ఉంటాం, చలవ విధంగా అన్ని విధాలుగా మెంతులు అనేది కూడా మనకి చాలా హెల్త్, ఐ మీన్ మన హెయిర్కి చాలా మంచిది అనమాట. అండ్ అలోవెరా జెల్ ఇవన్నీ చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో దీంట్లో ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయలేదు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కెమికల్స్ లేవు. సో ధైర్యంగా దీన్ని వాడచ్చు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఒక్కసారి వాడేసి మాకు రిజల్ట్ రాలేదంటే మాత్రం వి కాంట్ డూ ఎనీథింగ్. సో దీన్ని వాడుతూ ఉంటే క్రమంగా మన వెయిట్ వైట్ కలర్ అనేది కూడా రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో వాడి చూడండి, ఒకసారి వాడిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉన్నదో ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను ఇంకా మీ బుద్ధికి మంచి మంచి వీడియోస్ రీసెర్చ్ చేసి మీకు న్యాచురల్గా ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మన హెయిర్కి కానీ హెల్త్కి కానీ స్కిన్ కానీ యూజ్ చేస్తే మనకి ఎంత బాగుంటుంది అని అవన్నీ రీసెర్చ్ చేసి ముందుగా తీసుకొస్తాం. సో మరి నా వీడియోస్ రావాలంటే మీ వరకు ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ సారీ మర్చిపోయాను, ఇది వీక్లీ 2x అనేది వాడాలన్నమాట. వారానికి 2 సార్లు అనేది ఖచ్చితంగా వాడితే మనకి మంచి ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్.
సో ఇది ఖచ్చితంగా వాడండి, మనల్ని షేర్, సారీ నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, ఇంకా మేము మీకోసం మంచి మంచి వీడియోస్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, బీ సేఫ్.